श्री पोतुलूरी वीर ब्रह्मेंद्र स्वामी कालज्ञानम अक्षर सत्यालु अवुतुन्नायनी विश्व ब्राह्मण संक्षेम संघं जिल्ला अध्यक्षुडु न्यायवादि गुरुप्रसाद पेर्कोन्नारु। पोतुलूरी वीर ब्रह्मेंद्र स्वामी 327वा आराधनोत्सवालनी पादवूर्लोनी वीर ब्रह्मेंद्र स्वामी आलयंलो घनंगा निर्वहिंचारु। कार्यक्रमंलो माजी कॉर्पोरेटर रंगाचारी संघं सभ्युलु वैएस प्रकाश आचारी, डीवी आचारी, चंद्रशेखर, परशुराम, बालाजी, रामांजनेयुलु आचारी तदितरुलु पाल्गोन्नारु। స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు। కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించడం వల్ల పేద ప్రజలకు చేయూత అందించే విధంగా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు। అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సుమారు 420 సంవత్సరాల క్రితం రచించినటువంటి ఈ కాలజ్ఞానమే నేటికి తప్పనిసరిగా ఆయన రాసిన విషయాలన్నీ కూడా మనకు అవగతమవుతున్నాయి। అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। అప్పుడే చెప్పారు సుమారు కోరి అనే రోగంతో సుమారు కోటి మంది జనులకు ఈ రోజు ఇబ్బంది కలుగుతుందని, కలియుగానంత వరకు కూడా వారిని కాపాడతాను, వారిని వారి కుటుంబాలను అనే ఒక మూలమంత్రాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది। అన్ని ఆయుర ఆరోగ్య మంచి ఆరోగ్యవంతుడై పలాన రోజు నేను నిర్యాణం నేను జీవ సమాధి అయ్యేదని తెలిపి ప్రజలందరికీ కూడా ప్రజలందరి సమక్షంలో ఆయన జీవ సమాధి అయినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి। విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మూలమంత్రాన్ని జపిస్తూ ఆయనకు ఆయన ఆశీర్వాదం మీకు అందరికీ ఉంటే ఈ రోగాల నుంచి కూడా విముక్తి చెంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని, మీరు తప్పనిసరిగా మూలమంత్రాన్ని రోజుకు 5 సార్లైనా పఠించాలని విజ్ఞప్తి చేస్తాను। గత 400 సంవత్సరాల క్రితమే మహానుభావుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కోరి అంగేని అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచేరాయా అని ఆ రోజు 400 సంవత్సరాల క్రితమే ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి గురించి కూడా మనకి కాలజ్ఞానంలో ఆ రోజు రచన చేసి పెట్టారు। అన్ని కులాలకు బోధనలు చేస్తూ తన కాలజ్ఞానం ద్వారా నేను కలుగాంతమున వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ నేను జన్మిస్తానని, అప్పుడు భక్తులకందరికీ కూడా నా యొక్క సందేశాన్ని ఇస్తానని కూడా ఆ రోజు కాలజ్ఞానంలో రాయడం జరిగింది। మరి ఈరోజు అతి తక్కువ మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము గౌరవనీయుల యొక్క దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు పంచవిధులు ఆచరిస్తూ కొంచెం ఆకలికి ఇబ్బందులు పడుతున్నటువంటి కొద్ది జనాన్ని ఈరోజు వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యము పప్పు ధాన్యాలన్నీ కూడా వితరణ చేయండి।